రాష్ట్రవ్యాప్తంగా కాకా వెంకటస్వామి వర్ధంతి, మహానేతను స్మరించుకున్న సీఎం, మంత్రులు, నేతలు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, వరంగల్ ఎంజీఎంలో ట్రీట్మెంట్కి ఏర్పాట్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా సారథులు, పాలనలో ప్రత్యేక ప్రతిభ చాటుతున్న వనితలు. సంగారెడ్డి పారిశ్రామిక వార్డుల్లో అక్రమాలు, గుట్టుచప్పుడుగా మాదక ద్రవ్యాల తయారీ. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో వణికిస్తున్న చలి, 15 డిగ్రీలలోపు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. కొత్త వైరస్ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ వైరల్ అవుతూ ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ వైద్యుల్ని అప్రమత్తం చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించేందుకు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వైద్య అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ కలకలం సృష్టిస్తుండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో స్పెషల్ వార్డును నియమించారు. కోవిడ్ బారిన పడిన వారు, వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వారందరికీ వైద్య సేవలు అందించేందుకు ఎంజీఎంలోనే ల్యాబ్, మందులు, అందుకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎంజీఎం ఆసుపత్రిలో 1300 పడకలకు సెంట్రల్ ఆక్సిజన్ అందించే ప్లాంట్ అందుబాటులో ఉంది. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులో ఉన్నందున పక్కనే కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. గదిలో 50 బెడ్లలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు 30 ఆక్సిజన్, 20 సాధారణ పడకలు సిద్ధం చేశారు. మరో 20 వెంటిలేటర్లు, ఆక్సిజన్ గ్లూకోమీటర్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఎంజీఎం ఆసుపత్రిలో గతంలో కోవిడ్ 3 దశల్లోనూ సేవలందించడంలో అనుభవం ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని కేటాయించారు. కోవిడ్ బారిన పడిన వారికి ధైర్యం చెప్పి వైద్య సేవలు అందించే నర్సులను ఎంపిక చేసి వారికి కోవిడ్ వార్డుకు కేటాయించారు. కోవిడ్ తో అనారోగ్యానికి గురయ్యామని ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఆసుపత్రికి వస్తే వైద్యం అందించి తిరిగి ఇంటికి పంపిస్తామని చెబుతున్నారు. ఎవరు ఎలాంటి ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం హెల్త్ కేర్ టీం అందరూ రెడీగా ఉన్నారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకండి, మేము వచ్చినా ధైర్యంగా ట్రీట్మెంట్ ఇస్తాం, మీకు ఏం కాదు. అందరు ఎవరికి వస్తే వారికే భయం ఏముంది. కోవిడ్ వ్యాపిస్తుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు వరంగల్ ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ మురళి. ప్రజలు మాత్రం బయటకు వెళితే మాస్కులు ధరించాలన్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిని సంప్రదించాలని, సీరియస్ గా అనిపిస్తే ఎంజీఎం ఆసుపత్రికి రావాలని కోరారు. కోవిడ్ వేరియంట్ వస్తుందనే ఒక సమాచారం ఉన్నది. ఈ సమాచారం ముందుగానే గవర్నమెంట్ మా సూచనల మేరకు 50 బెడ్లతో మేము అరేంజ్ చేయడం జరిగింది. అందులో వెంటిలేటరు, ఆక్సిజన్ బెడ్లు, నార్మల్ బెడ్లతో అన్ని మేము సంసిద్ధంగా ఉన్నాము. ఇది అదే కాకుండా ఈ కామన్ కోల్డ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కటి కోల్డ్ రన్నింగ్ నోస్, బాడీ పెయిన్స్, మైల్డ్ ఫీవర్ ఉంటుంటాయి. అది ఉన్న మాత్రాన కోవిడ్ అనుకోవాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాజిటివ్ వచ్చినప్పటికీ మేము అరేంజ్ చేసడానికి అన్ని అంటే ల్యాబ్ ప్రకారంగా కానీ ట్రీట్మెంట్ ప్రకారంగా అన్ని రకాల సిద్ధంగా ఉన్నాము. కోవిడ్ సోకిందని భయపడకుండా అందరూ ధైర్యంగా జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్ వ్యాధిని అరికట్టవచ్చని చెబుతున్నారు వైద్యులు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరింది. పాలనలో భాగంగా వివిధ శాఖల్లో సాధారణంగానే అధికారుల మార్పులు సహజం. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో జిల్లా స్థాయిలోనూ అలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో హాట్ టాపిక్గా మారింది. పోస్టింగ్ల కోసం ఇప్పటికే కొందరు లాబింగ్లు మొదలుపెట్టారు. హైదరాబాద్ తర్వాత పోలీస్ శాఖలో కీలకమైన కమిషనరేట్ గా వరంగల్ నిలుస్తుంది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. కొద్ది రోజులుగా ఇక్కడ పోలీస్ వర్గాల్లో బదిలీలు జరుగుతాయన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీల సెగా జిల్లాలను తాకవచ్చన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని కొందరు డీసీపీలతో పాటు వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలోని పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లకు స్థానచలనం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు 10 ఏళ్ల పాటు కమిషనరేట్ పరిధిలో కీలక పోలీస్ స్టేషన్లు, సబ్ డివిజన్లలో పనిచేసిన అధికారులకు బదిలీలు తప్పకపోవచ్చు.
మొదలైన ఎన్నికల ప్రక్రియ సర్పంచులు మొదలు పార్లమెంట్, జిల్లా, మండల పరిషత్ల వరకు సాగనుంది. వచ్చే నెలాఖరుకు క్షేత్ర స్థాయిలో పాలనకు కీలకమైన సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం గ్రామ పంచాయతీల వారీగా వివరాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలపైన అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కీలకమైన పోలీస్ శాఖలోని వివిధ స్థాయిల అధికారుల మార్పు ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని నెలల్లో పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నవారు మినహా చాలా మందికి స్థానచలనం ఉంటుందంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కమిషనరేట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వారిని పూర్తిగా మార్చి తమకు అనుకూలమైన వారిని తీసుకువచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం షెడ్యూల్ విడుదల అనంతరం పలు కమిషనరేట్లు, జిల్లాలకు నాన్ కేడర్ అధికారుల స్థానంలో ఐపీఎస్ అధికారులను పోలీస్ బాసులుగా నియమించారు. ఈ క్రమంలో వరంగల్ సిపిగా ఉన్న ఏవీ రంగనాథ్ అక్టోబర్ 11న బదిలీ కాగా ఆయన స్థానంలో అంబర్ కిషోర్ జాను నియమించారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న సిపి అంబర్ కిషోర్ కు నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారని పేరుంది. అధికార ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో సమర్థవంతంగా నిర్వర్తించారు. ఎన్నికల సమయంలో వచ్చిన అంబర్ కిషోర్ జాను కొనసాగిస్తారా, మారుస్తారా అనే అంశంపైన చర్చ జరుగుతోంది. వరంగల్ కమిషనరేట్ లో కీలకమైన సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లకు ఎంఏ బారి పి రవీందర్, పి సీతారాములు డీసీపీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పోటాపోటీ ప్రయత్నాల మధ్య ఈ పోస్టింగ్లు సాధించారన్న ప్రచారం ఉంది. ఈ మూడు జోన్ల పరిధిలోని 9 సబ్ డివిజన్లలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులు పలువురు గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి. సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ల పరిధిలోని ఇద్దరు ఎస్సీపీలు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈస్ట్ జోన్లోని ఓ ఏసీపీ పైన అవే ఆరోపణలున్నాయి. అదేవిధంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, పరకాల, మామునూరు, జనగామ, స్టేషన్ కన్పూర్, వర్ధన్నపేట సబ్ డివిజన్ల పరిధిలో పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి వ్యతిరేక పార్టీకి చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. వారు సైతం మంచి పోస్టింగుల్లో కొనసాగేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారనే ప్రచారం పోలీస్ శాఖలో చక్కర్లు కొడుతోంది. ఇంతకాలం లూప్ లైన్ లో ఉండి కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగించని అధికారులను ఇప్పుడు తెరపైకి తెచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే పోలీసు అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా కమిషనరేట్ లో పలువురికి స్థానచలనం కలిగే అవకాశం ఉంది. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్మికులు, అభిమానులు నివాళులర్పించారు. వెంకటస్వామి పేదలకు, కార్మికులకు చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు కాకాకు ఘన నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వెంకటస్వామికి పలువురు నేతలు నివాళులర్పించారు. కాంటా చౌరస్తాలో కాకా సేవా సమితి సభ్యులు కాసర్ల యాదగిరి రోజువారీ కూలీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు ఏఎంసీ చౌరస్తాలో కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటస్వామి అడుగుజాడల్లో యువత నడవాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, హరీష్, కన్నయ్య, కాకా సేవా సమితి సభ్యులు యాదగిరి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ
జిల్లా మిర్యాలగూడలో వై జంక్షన్ వద్ద వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన అభిమానులు, విశాఖ ఉద్యోగులు. తెలంగాణ ఏర్పాటు కోసం కాక ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కాక కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారని అన్నారు. అనేక ఇండస్ట్రీలు నెలకొల్పి ఎంతో మంది నిరుపేదలకు ఉద్యోగాలు కల్పించి వారికి అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోడి రెక్క సౌరి, విశాఖ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ అనిల్ రావు, వివిధ దళిత సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటం చేసి దళితుల కోసం అన్ని పోరాటం, అప్పుడు సోనియా గాంధీ ఎస్సీ ఎస్టీ జిల్లా ఆల్ ఇండియా అధ్యక్షుడు చేస్తే నాకు రాష్ట్రపతి రాలేదని ఫీల్ అయింది. కానీ అయినా నేను దళితుల కోసం చాకిరి చేస్తాను, దళితుల కోసం చాకిరి చేసి. మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాంగ్రెస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని సత్యసాయి వృద్ధాశ్రమంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనాథ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు కాకా చేసిన సేవలు ఎనలేనివని నేతలు కొనియాడారు. సింగరేణి కార్మికులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ అమలు చేసిన ఘనత వెంకటస్వామిది అని గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా నిరంతరం ప్రజల కోసం పాటుపడిన గొప్ప నాయకుడు గడ్డం వెంకటస్వామి అని కొనియాడారు గోదావరి ఖని కాంగ్రెస్ నాయకులు. కాకా వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరి కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు. మన స్వర్గీయ జి వెంకటస్వామి గారి స్మారకార్థం గత 9 సంవత్సరాల నుండి మన ఆలయంలో భిక్షా కార్యక్రమం ఇస్తున్నాం. ఆయన మనకు 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, వారు ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉన్న కార్మిక, కర్షక, పొడుగు బలహీన వర్గాల నాయకుడు కాకా వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాకా వెంకటస్వామి ఆశయాల సాధనకు పాటు పడతామన్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ కాకా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన నేతలు కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చే వరకు బతికే ఉంటారని చెప్పి పంతం నెగ్గించుకున్న నేత కాకా అని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సోనియాకు చెప్పి ఒప్పించారన్నారు. కార్మిక మంత్రిగా ఆ వర్గానికి ఎంతో సేవ చేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాకా కృషితో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు నేతలు. కాకా గారు ఈపీఎఫ్తో పేద ప్రజలకు, దళితులకు ఎన్నో రకాలుగా లాభాలు చేసినటువంటి వ్యక్తి. ఏదైతే మనం గోదావరికని సింగరేణి బిడ్డలో చూసినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కరికి వారు ఏదైనా అనుకోని మరణం సంభవిస్తే దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ ఇప్పించినటువంటి వ్యక్తి కాకా గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా మందమరిలోని మనో వికాస్ సింగరేణి పాఠశాలలో మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, కాకా అభిమానులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మానసిక వికలాంగులకు పండ్లు, బిస్కెట్లను అందజేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సజ్జద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోజువారీ కార్మికులకు అల్పాహారాన్ని అందించారు. కాకా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. వెంకటస్వామి ఆశయ సాధనకు అతని మనవడు వంశీకృష్ణ రాజకీయాల్లోకి రావాలని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు సయ్యద్ సజ్జద్. వారి యొక్క మనుమడు వంశీకృష్ణ కూడా రాజకీయంలో రావాలి. వారి వస్తే కూడా వారి సేవలు కూడా తెలంగాణ ప్రజలకు, పెద్దపల్లి నియోజకవర్గములకు అవసరం ఉన్నది కాబట్టి తమలా చెప్తున్నాను. కావున దయచేసి మీరందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెంకటస్వామి ఆశయ సాధనలో పాల్గొనాలని, వారి ఆశ ఏముండే నిధులు నియామకాలు కానీ తెలంగాణ గురించి మొదటి దశ నుండి తొలి దశ వరకు కూడా కొట్లాడిన వ్యక్తి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి వర్ధంతి ఉత్సవాలను నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోనియాను ఒప్పించి తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని జువ్వాడి అన్నారు. కదలాపూర్ మండల కేంద్రంలో కదలాపూర్ దళిత సంఘాల నాయకులు కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లాకు కాకా పేరు పెట్టాలని దళిత సంఘాల నాయకులు అన్నారు. కాకా వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ సింగరేణిలో పెన్షన్ విధానాన్ని, అలాగే వారికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ఇప్పించడం కానీ, అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారానికి కృషి చేయడం అనేది వారు చేసినటువంటి పనుల్లో ఒకటి జ్ఞాపకార్థం చేయడం జరుగుతుంది. వారి సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలియజేస్తున్నారు. కరీంనగర్ రేకుర్తి కార్యాలయంలో తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ జవ్వాజీ అంజుబాబు ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి, కాకా అభిమాని కాడే సూర్యనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఎక్కడైతే కార్మిక లోకల్ వాళ్ళు ఉన్నారో లోకల్ వాళ్ళే పనిచేయగల విధంగా మరి వాళ్ళ జీవనం కూడా తిప్పడం జరిగింది. కేవలం అది పెద్దల సర్గ్యులు వెంకటస్వామి గారు ఏదైతే పేద ప్రజలకు చేస్తున్న అవకాశం అప్పుడుందో, మరి వెంకటస్వామి గారి యొక్క అడుగుజాడల్లో మరి వారిద్దరు కొడుకులు కూడా నడుచుకోవడం జరుగుతూ ఉంది. కాకా వెంకటస్వామి 9వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నేతలు, కార్మికులు, కాకా అభిమానులు నిస్వార్థంతో వెంకటస్వామి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఎవరిని కదిలించినా మరో 5 ఏళ్లు మా పరిస్థితి కష్టమే అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ నిరాశ నిస్పృహలు లీడర్స్ నుంచి క్యాడర్ల వరకు కనిపిస్తుండటంతో మరో 4-5 నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం పడుతుందని గులాబీ పెద్దలు భయపడుతున్నారు. ఎలాగైనా వారిలో మళ్లీ ధైర్యం నూరిపూసి భవిష్యత్తు తమదేనని చెప్పేందుకు నానాతంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 ఏళ్లు 10 ఎంజాయ్ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఓడిపోగానే ఎటు పాలుపోక తీవ్ర నిరాశలో ఉన్నట్టు కనిపిస్తోంది. అలా చేయాల్సింది కాదు, ఇలా చేస్తుంటే మళ్లీ మనమే అధికారంలోకి వచ్చేవాళ్లమంటూ వాళ్లకు వాళ్లే తర్జన భర్జనలు పడుతున్నారని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయి గల్లీ లీడర్లు కూడా గల్లా ఎగరేసుకుని కనిపించేవారు. ఇప్పుడు మాత్రం నసీబ్ బాగాలేదు, ఏం చేద్దామన్నట్లుగా పెదవి విరుస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 స్థానాలకు గాను కేవలం 5 చోట్ల గెలిచి 8 చోట్ల ఓడింది బీఆర్ఎస్. ఇలాంటి పరిస్థితుల్లో ముందున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా బయటపడాలో తెలియక అయోమయానికి ఆ పార్టీ పెద్దలు గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్లమెంటుకు పోటీ చేయాలనుకున్న లీడర్లకు ఇదో తలనొప్పిగా మారింది. ఓడిపోయిన బాధ నుంచి పార్టీ ఇంకా కోలుకోకపోవడం, కొంతమంది లీడర్లు ఇప్పటికే శ్రేణులకు అందుబాటులోకి రాకుండా పోవటం, మరికొంతమంది కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందామనుకుని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. మొన్నటిదాకా పిల్లి కూనల్లాగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ అంతా గెలుపు కిక్కుతో ఫుల్గా రోడ్లపైకి రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలంతా గప్చుపైపోయారు. ఓటమి భారం ప్రతి ఒక్కరిని కుంగతీస్తుంటే ఇంటా బయట సమాధానం చెప్పుకోలేకపోతున్నామని నేతలు, క్యాడర్ మదన పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. పవర్ లో ఉన్నప్పుడు జరిగిన తప్పులపై ఇప్పటికే ఇంటర్నల్ చర్చలు జరుగుతుండగా కొందరు బీఆర్ఎస్ లీడర్లు బహిరంగంగానూ సోషల్ మీడియా వేదికలపై ఇలా చేసుండాల్సింది కాదంటూ గతంలో తాము చేసిన తప్పులను పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి మూడ్ నుంచి పార్టీ శ్రేణులను బయటకు రప్పించేందుకు జిల్లాలోని ముఖ్య నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ ఇప్పటికే నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తూ క్యాడర్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. భవిష్యత్తు మళ్లీ మనదేనని, ఓటమితో నిరాశ చెందవద్దని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా మళ్లీ బీఆర్ఎస్ అంటే ఏంటో చూపిద్దామంటూ వారికి ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు క్యాడర్ హాజరవుతున్నా అప్పటికే తలూపి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. అందుకే ఇలాంటి సమీక్షా సమావేశాలు 1-2 సార్లు నిర్వహించటంతో పాటు అవసరమైతే కేటీఆర్, కవిత, హరీష్ రావు లాంటి వారిని కూడా
జిల్లాకు తీసుకువచ్చి పెద్ద స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పార్టీ భావిస్తోన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఎలాగూ అమలు చేయలేక చేతులెత్తేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఊహిస్తున్నారు. దానిపైనే పెద్దగా ఫోకస్ పెట్టి క్యాడర్ను ఉద్యమాల వైపు మళ్లించడం ద్వారా తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న ప్లాన్స్ కూడా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల నుంచి మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరు ప్రధానంగా క్యాడర్తో మాట్లాడే బాధ్యతలు తీసుకుని ఓడిపోయిన నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలతో సమన్వయం చేయాలని నిర్ణయించారు. ఓడిపోయిన లీడర్ను కూడా రెస్ట్ తీసుకోకుండా తిరిగి నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేసుకోవాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గంగుల కమలాకర్ కూడా కాంగ్రెస్ హామీలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని పదే పదే గుర్తు చేస్తున్నారు. హుజూరాబాద్ నుంచి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి కూడా స్థానిక క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు తరచూ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఓడిపోయినప్పటికీ జనాల్లోనే ఉంటూ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసే ఆరోపణలను రవిశంకర్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకు పోతున్నారు. అయితే మానకొండూరు, హుస్నాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, వేములవాడ, ధర్మపురి నుంచి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ఇంకా నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడం లేదు. మే నెలలో పార్లమెంటు ఎన్నికలు ఉండటంతో వీరంతా మళ్లీ కార్యక్షేత్రంలోకి రావడం ద్వారా క్యాడర్ చెదిరిపోకుండా కాపాడాలని పార్టీ ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓటమి నిరాశ నుంచి గులాబీ క్యాడర్ను బయటకు తేవటం కష్టమని తెలిసినా లీడర్లు మాత్రం గట్టి ప్రయత్నం చేసైనా పార్లమెంటు ఎన్నికల నాటికి కొంత బలం పుంజుకోవాలని యోచిస్తున్నారు. మెదక్ ఏరియా హాస్పిటల్స్ లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. దీంతో కిడ్నీ రోగులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. 5 ఏళ్ల నుంచి హాస్పిటల్లో డయాలసిస్ జరుగుతోంది, కానీ ఇప్పటికీ సరైన సౌకర్యాలు లేవు. అటు డయాలసిస్ టైంలోనే కరెంటు పోతోంది. దీంతో రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మెదక్ జిల్లా హాస్పిటల్లో రోజు 30 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ కొనసాగుతోంది. నిత్యం 10ల సంఖ్యలో కిడ్నీ బాధితులు చికిత్స కోసం ఏరియా హాస్పిటల్కు వస్తున్నారు. అయితే డయాలసిస్ కోసం హైదరాబాద్ వెళ్లే అవస్థలు తప్పినా హాస్పిటల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు రోగులు. ఇబ్బంది అవుతుంది, హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అటే అవుతుంది కరెంట్. మేము వెయిట్ చేస్తున్నాము, మళ్ళీ డయాలసిస్ ఏమైనా లేట్ అయిన తర్వాత వెళ్ళిపోవాలంటే ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ముంగట మురికి ఇట్లా బాగా స్మెల్ వస్తుంది, అక్కడ కూర్చోని ఇట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే మస్తు ఇబ్బంది ఉంది సార్. కరెంట్ అయితే చాలాసేపు పోతుంది, చాలాసేపు అవుతుంది. ఇదివరకు మేము కంప్లైంట్ గిట్లా ఇచ్చినాం, అంటే జనరేటర్ లేదని. అక్కడ పెట్టిపిస్తామన్నారు, అక్కడ డయాలసిస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ ఇట్లా లేదు. మాకు మెయిన్ సమస్య జనరేటర్ లేదు. కరెంటు పోతే 4-4 గంటలు బట్టి ఇట్లనే బెడ్ మీద ఉండాలి. ఈ బ్లడ్ క్లాట్ అవుతుంది, మళ్ళా ప్రాబ్లం అది మెయిన్ ఉంది. జనరేటర్ కొత్తది కావాలి, అదొకటి ఉంది. సెంటర్ పెట్టి నుంచి లేదు, దీన్ని 5 సంవత్సరాల నుంచి కూడా లేదు. పెద్ద హాస్పిటల్దే జనరేటర్ వాడతారు. ఇక ఆయన ఒకసారి ఇస్తాడు, ఏడు ఒకసారి. మెదక్ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ టైంలో కరెంటు పోతుంది. డయాలసిస్ మధ్యలోనే నిలిచిపోవడంతో రక్తం శుద్ధి ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. విద్యుత్ సప్లై లేక శుద్ధి కోసం తీసిన బ్లడ్ ను తిరిగి రోగి ఒంట్లోకే పంపిస్తున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే బాధితుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్లు. టైం వేస్ట్ అవుతుంది సార్, దింతడానికి మాకు ఇబ్బంది అవుతుంది చాలా. జనరేటర్ కావాలి మాకు, 2 సంవత్సరాలు జనరేటర్ పోతే చాలా ఇబ్బంది అవుతుంది సార్. బయట టాయిలెట్ది, బాత్రూమ్ కరెక్ట్ లేక దోమలు కరుస్తుంది సార్. ఇబ్బంది అవుతుంది మాకు, దోమలతో చాలా ఇబ్బంది ఉంది మాకు. అంత రోగం నెత్తిన వస్తుంది, ఇబ్బంది అవుతుంది. బీమా మాకు జనరేటర్ ఖచ్చితంగా టీపీ, మాకు ఓల్తో ప్రాబ్లం లేదు, అందరూ మంచి చేస్తున్నాం. జనరేటర్ లేదు, ఇలా జనరేటర్తో ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది మాకు. కరెంట్ పోతే గంట 2 గంటలు టైం వేస్ట్ అవుతుంది మాకు. టైం వేస్ట్ కాకుండా జనరేటర్ పెట్టుకుంటారు. చాలా రోజులు అడగబట్టి చాలా మందిని అడిగినాం, ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వేస్తారా మాకు. 5 ఏళ్లుగా మెదక్ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రం కొనసాగుతోంది, కానీ జనరేటర్ సౌకర్యం కల్పించడంతో పాలకులు విఫలమయ్యారు. కనీసం 30 కేవీ జనరేటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది, కానీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకి చివరి ఆయకట్టు ప్రాంతంగా ఉన్న నకరేకల్ డివిజన్లో ప్రధాన కాల్వ మైనర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. చివరి ప్రాంత మండలాలైన తిప్పర్తి, కట్టంగూరు, నకరేకల్, కేటపల్లి రైతుల భూములకు నేరుగా సాగునీరు అందటం లేదు. ప్రధాన కాల్వ ద్వారా వచ్చే నీటితో ఇక్కడి చెరువులు, కుంటలు నిండితే బోర్లలో భూగర్భ జలాలు పెరగటంతో పంటలు సాగు చేసుకుంటున్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన ప్రధాన కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు జిల్లా రైతాంగం. మేజర్ కెనాల్స్ ఉన్నప్పటికీ చివరి భూమి రైతులకు సాగునీరు అందకపోవడంతో బీడు భూములుగా మారుతున్నాయంటున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాల్వ ఆధునీకరణపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు విస్తరించి ఉన్న నాగార్జున సాగర్, నల్గొండ, నకరేకల్ నియోజకవర్గాలకు కొత్తగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సొంత ప్రాంతాలైన నల్గొండ, నకరేకల్ నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు అధికంగా విస్తరించి ఉంది. ఈ ఎస్ఎల్బిసి కాల్వ మొదటి నుంచి మొదలు పెడితే మెయిన్ కాలువ మొత్తం కూడా చెట్లతోటి కప్పి పెట్టుకుని పోయి మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. దీనికి గత పాలకులు ఒక్కసారి కూడా ఇంతవరకు కూడా దాని పునరుద్ధరణ కోసం కాల పునరుద్ధరణ కోసం చెట్లు తీసిన దాఖలా ఎప్పుళ్ళవు. దాంతోపాటు చెట్లతోటి కప్పుకోవడంతో పాటు చెట్టు కాలువ ఇరువైపులా కూడా మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది, ఎక్కడ రెగ్జిల్లేదు. దాంతోపాటు ఈ మెయిన్ కాలువకున్న మధ్యలో మధ్యలో ఉన్న పిల్ల కాలువలు కూడా ఎక్కడ కూడా ఆ గేట్లు కూడా ఆల్రెడీ ధ్వంసమైపోయినాయి, ఒక్కడ తీసేసిపోయినాయి. ఈ రైతులు ఈ నీళ్ళ ఈ కాలువను చూసిన తర్వాత ఇప్పటికిప్పుడు సరే ఈ ప్రభుత్వం నీళ్లు వదిలిపెట్టినప్పుడు కూడా చివరి దాకా ఈ నీళ్లు బయటకు పోయే పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు. పైనుంచి మేన కాలువతో పాటు పిల్ల కాలువలతో ఉన్న కూడా మొత్తం కూడా చెట్లని తీసివేసి ఈ రైతాంగం ఆదుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తాను. కెనాల్కి అనేది కంప చెట్లు ఉండడం వల్ల నీళ్ళు అనేది సరిగా రాక చివరి మూలకు నీళ్ళు అంత లేవు. దీనివలన ఈ కంప చెట్లు తొలగించి నీళ్లు విడుదల చేస్తే త్రాగునీరుకైనా కానీ చెట్లు నింపితే బాగుంటుందని, వ్యవసాయానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతున్నది కాబట్టి కాలువలు ఈ కంప చెట్లు తీసేసి జర కాలువలు పెడితే మాకు సేద్యానికి అనేది త్రాగునీళ్లకు మంచిగా ఉంటుందని. కాలువలో పేరుకుపోయిన పూడికను, అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించేందుకు, ధ్వంసమైన డిస్ట్రిబ్యూటరీ గేట్ల స్థానంలో కొత్తవి అమర్చేందుకు ప్రధాన కాలువ సీసీ లైనింగ్ కోసం నిధులు మంజూరు చేసి చివరి ఆయకట్టు వరకు సమృద్ధిగా నీరు అందే విధంగా కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఆ కాలువ D24 చిన్న చిన్న పిల్ల కాలువలకు చెరువులు నింపడం ద్వారా ఆడ చెట్లు ఇవన్నీ గుబురు కూడా వల్ల నీళ్లు పోవడం ఇబ్బంది అవుతున్నది. గవర్నమెంట్ తక్షణ చర్య తీసుకొని చెట్లు పొడిక తీయించడం, చెట్లు అన్నీ సాఫ్ చేయించడం, జేసీపీ తోటి క్లీన్ చేయించడం చేయాల్సిన గవర్నమెంట్ కోరుచున్నాము. ఇది బోర్లు కూడా వాటర్ అనేది పెరుగుతుంది కావున ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పుట్టంగండిలో మొదలయ్యే ఏఎంఆర్ ప్రధాన కాల్వ పిఏపల్లి, గుర్రపోట్, కనగల్, నల్గొండ, కట్టంగూర్, నకరేకల్, కేతేపల్లి మండలాల్లోని కరువు నేలలను తడుపుతూ 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి నకరేకల్ సమీపంలో మూసీ ప్రాజెక్టులో కలవటంతో ముగుస్తుంది. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100,000 ఎకరాల లోపు నీరందుతుందన్న గణాంకాలున్నాయి. దీనిలో భాగంగా నిర్మించిన పానగల్ ఉదయ సముద్రం జలాశయం నల్గొండ, యాదాద్రి జిల్లాలకు మిషన్ భగీరథ తాగునీరు అందించడంలో కీలకంగా ఉంది. నల్గొండ జిల్లా కరువు ప్రాంత మండలాలకు వరప్రధాయినిగా గుర్తింపు పొందిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుపై కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి భారీ నీటిపారుదల శాఖ దక్కడంతో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు, నిర్లక్ష్యానికి గురవుతున్న సాగునీటి పథకాలకు మోక్షం లభిస్తుందన్న ఆశతో రైతులు నిరీక్షిస్తున్నారు. ఎస్ఎల్బిసి కెనాల్లో దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అందులో ఉన్నటువంటి కంప చెట్లను తీసేయక కాలువ నీళ్లు వదిలితే అస్సలే రావట్లు. మరీ చివరి భూములకు నోముల మూసిదాకా నీళ్ళు పోవాలి, ఇవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కాబట్టి దీంట్లో ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ చెట్లు మొత్తం క్లీన్ చేపించి నీళ్ళని చివరి భూమి దాకా అందేలాగా చూడండి. బోర్లు పోస్తలు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు దయచేసి కొంచెం సాఫ్ చేసి నీళ్ళు ఇవ్వగలరు. చెట్లు మొత్తం పీకిస్తే కొంచెం తాగుపోతాయి. చెరువులు మిర్చి నీళ్ళు కూడా తొందరగా తిరిగి పారుగులా పోయి చెరువు కుంటలు గానేది పెరుగుద్ది. జిల్లాలో 100,000 ఎకరాలకు సాగునీరు, 100 ఫ్లోరైడ్ గ్రామాలకు రక్షిత కృష్ణా జలాల తాగునీరు అందించడమే లక్ష్యంతో నిర్మించిన ఏఎంఆర్ ప్రాజెక్టుపై దాదాపు 2 దశాబ్దాలుగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లా మంత్రి వీటిపైన దృష్టి సారిస్తే అన్నదాతలు సుభిక్షంగా బీడు భూములను సాగు చేసుకుంటామంటున్నారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులు. విద్యార్థులకు గణిత మేళ ముగ్గులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జాతీయ గణిత దినోత్సవానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. చాలా మంది ఇష్టపడిన సబ్జెక్టులలో గణితం ఉంటుంది.
మ్యాథమెటిక్స్ అంటే వాటి ఫార్ములాస్ కావచ్చు అవంతా కూడా చాలా టఫెస్ట్ సబ్జెక్ట్గా భావిస్తారు. కానీ మ్యాథమెటిక్స్ను ఇష్టపడుతూ దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి జీవితంలో ఏది చేయాలన్నా గణితం అనేది, మ్యాథమెటిక్స్ అనేది చాలా అవసరం ఉంటుంది. వ్యాపారాలు కావచ్చు, వాణిజ్యం కావచ్చు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్లో కావచ్చు, అనేక రకాల అవసరాలు గణితం ఉంటుంది. గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళలో ఆర్యభట్ట ఉంటారు, అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ ఉంటారు. మన దేశానికి సంబంధించినటువంటి గణిత శాస్త్రవేత్త రామానుజన్ పుట్టినరోజునే జాతీయ మ్యాథమెటిక్స్ డే, నేషనల్ మ్యాథమెటిక్స్ డే నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వానికి చెందినటువంటి స్కూల్లో కూడా విద్యార్థులు తమ ప్రతిభను ప్రతిబింబించే విధంగా కూడా ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చేసి ఇక్కడ ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ ఎట్లా తయారు చేశారు, వీటిని ఈ ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అనగానే చాలామంది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు కదా, మీకు ఎట్లా ఉండదు, నీకు ఇష్టమా ఎట్లా? అంటే మ్యాథమెటిక్స్ అనేది ఎవరికైనా టఫెస్ట్ సబ్జెక్టే, కాకపోతే వాటిని చిన్న చిన్న టాయ్స్ ద్వారా చేస్తూ నేర్చుకుంటే అది కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీరు ఎగ్జిబిట్ ఏంటి, దీంతో మిగతా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్ అండి. ఇది కేబుల్ బ్రిడ్జ్ అంటే ఇది ఈ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ వల్ల స్ట్రెస్ని గ్రావిటీని ఈక్వల్గా చూస్తుంది. సో ఈ దిస్ కేబుల్ బ్రిడ్జ్ ఈస్ డ్యూరబుల్ ఫర్ మెనీ ఇయర్స్ బై యూజింగ్ దిస్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ దిస్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ కేబుల్ బ్రిడ్జెస్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, ముంబై, చెన్నై ఎక్సెట్రా. దిస్ బ్రిడ్జ్ ఇస్ డ్యూరబుల్ ఫర్ మెనీ ఇయర్స్ సార్. మ్యాథమెటిక్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కన్స్ట్రక్షన్. సో ఇట్ ఈస్ వెరీ, అంటే ఈ కన్స్ట్రక్షన్ లో కేబుల్ బ్రిడ్జ్ లో మ్యాథమెటిక్స్ ఎట్లా ఇన్వాల్వ్ అయింది, ఎట్లా ఉంది? కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ సార్, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ స్ట్రెస్ ని గ్రావిటీని ఈక్వల్ గా చూస్తుంది సార్. సో ఇది బ్రిడ్జ్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి యూజ్ అవుతుంది సార్. ఇంకోటి చాలా చాలా మంది అయితే విద్యార్థులు తమ ఇష్టాన్ని అయితే ప్రతిబింబించే విధంగా చూస్తున్నారు. బుక్స్ కూడా చూస్తే అంటే మ్యాథమెటిక్స్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉన్నది అనేది చెప్పడానికి ఉంది. ఎట్లా ఉంది అంటే మీరు ఏమి ఎగ్జిబిట్ చేశారు, ఎట్లా దాన్ని మీరు ప్రజెంట్ చేస్తున్నారు? దిస్ ఈస్ మై ఎగ్జిబిట్. ఇది నా ఎగ్జిబిట్ క్లైనోమీటర్. క్లైనోమీటర్ ఈజ్ ఎ టూల్ దట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ హైట్ ఆఫ్ ఎ బిల్డింగ్, ట్రీ, పోల్, ఫ్లాగ్స్ బై అప్లయింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. దీని ద్వారా మనం ఎంతటి ఎత్తైన బిల్డింగ్నైనా హైట్ కనుక్కోవచ్చు. అండ్ మన చిన్న చిన్న హైట్స్ టేప్తో మెజర్ చేస్తాం, కానీ ఎత్తైన బిల్డింగ్లు మనం మెజర్ చేయలేం. కావున దాని ప్లేస్లో ఈ హైట్ ఫైన్ చేయడానికి ఈ క్లైనోమీటర్ యూజ్ చేసి ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్స్ రేషియోస్ ద్వారా మనం ఈజీగా ఫైన్ చేయొచ్చు. ఎగ్జిబిట్ ఏంటి, ఏం చేసావు? So I made this project on the basis of algebra, sir, because many students feel difficulty in solving these algebraic problems, sir. So that they feel that it is a problem, it is a headache. So I made these projects. By these projects, they can solve algebraic problems in few minutes, sir. So these are made in the basis of formulas. So formulas are very important in algebra, sir, because every problem is based on formulas, sir. Okay, formula easy ga meegtha vallaku ardham ayyatlaga algebra ku sambandhinchina unda? Okay, yes sir. A plus b whole square, sir. I will tell you with this. It is a whole square, sir. When now you can see that it is a side of a units. So the area of square is s into s. So it becomes a square. And we have two rectangles, sir. Here, the length of the rectangle is a units and the breadth of the rectangle is b units. So it becomes a into b, sir. And it is the same length and breadth, sir. So it also becomes a into b. And it is a small square of side b units. So the area of square equals to side into side. So it becomes b square. So when we add all these together, areas together, we get the formula for a plus b whole square. Now let's try it, sir. A plus b whole square equals to a square, sir, plus ab plus ab plus b square. You can see that ab and ab are common, so we will write it as 2ab. Now a plus b whole square equals to a square plus 2ab plus b square. Our geometrical proof is solved. So this how we can learn formulas very easily, sir. ఎట్లా ఉన్నాయి మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్. నేను ఇది ఒక పార్ట్ ఒక ఎగ్జిబిట్ చేశాను. నాది ఎగ్జిబిట్స్ గోల్డెన్ రేషియో. గోల్డెన్ రేషియో అన్ని మనకి ఎలా యూజ్ఫుల్ అవుతాయి, ఫస్ట్ దీనికి ఫిబొనాకీ సీక్వెన్స్ అంటాం. ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే 1+2 3, 2+3 5, 3+5 8, ఇలా దీన్ని గోల్డెన్ రేషియో అంటాము. ఈ గోల్డెన్ రేషియో చాలా మంది యూజ్ చేశారు. లైక్ సో మెనీ ఆర్కిటెక్చర్స్ లైక్ తాజ్మహల్ ఇస్ బెడప్ ఆఫ్ యూజింగ్ దిస్ గోల్డెన్ రేషియో. I'm feeling proud to take this project. This is such a inspirational project for me. This is nothing but is Fibonacci caliper.
విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీ యూజ్ ఇట్ టు మెజర్ గోల్డెన్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 5. ఇఫ్ వి కౌంట్ 3 + 5 వి గెట్ 8. దిస్ ఇస్ నథింగ్ బట్ గోల్డెన్ రేషియో. సో మెనీ ఆర్కిటెక్చర్స్ యూజ్ టు బిల్డ్, నాట్ ఓన్లీ ఆర్కిటెక్చర్స్ బట్ ఆల్సో సో మెనీ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దర్ వి యూజ్ దిస్ టెక్నిక్ టు బిల్డ్ ఎనీ బిల్డింగ్స్. ఇక్కడ ఏ లెవెల్ వరకు మీ ఎగ్జిబిట్స్ ఉన్నాయి? నేషనల్ లెవెల్లో కూడా మీ స్కూల్ వెళ్తుందా? ఎట్లా? అవునండి, లాస్ట్ టైం స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆర్బీవీపీ వాళ్ళు కండక్ట్ చేసిన మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్లో నిర్మల్లో కండక్ట్ చేశారు అది. అప్పుడు ఫస్ట్ వచ్చింది. అక్కడ నుంచి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్కి వెళ్ళాము. అక్కడ కూడా ఐఐటీ ఆస్ట్రో ఫిజిక్స్ స్పెషల్ ప్రైజ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ వీ గాట్ మెయిల్ ఫ్రమ్ ఎన్సీఈఆర్టీ దట్ వీ గాట్ సెలెక్టెడ్ టు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అండ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి హెల్డ్ ఎట్ పూణే ఫ్రమ్ December 26th to 31st. పిల్లలు జనరల్గా మ్యాథ్స్ అంటే చాలా కష్టంగా, ఇంట్రెస్ట్ లేనట్టు భయపడతారు. భయాన్ని పోగొట్టాలి. ఆ భయాన్ని పోగొట్టడానికి మేము ఏం చేస్తున్నామంటే పిల్లలతో టాయ్స్ తయారు చేపించి మ్యాక్సిమం యాక్టివిటీస్ తోటి ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఫార్ములాస్ని కానీ దాని కాన్సెప్ట్ని కానీ గుర్తుపెట్టుకునేటట్టు టాయ్స్ తయారు చేపించాము. ఈరోజు ఇక్కడ ఒక హండ్రెడ్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి, అంటే మోడల్స్, వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. మా స్టూడెంట్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. విద్యార్థుల్లో చాలా కష్టంగా భావించేటువంటి మ్యాథమెటిక్స్ పట్ల ఇష్టాన్ని పెంచే విధంగా కూడా స్కూల్ టీచర్స్ విద్యార్థుల్లో వాళ్ళ ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్కూలు ఇటు స్టేట్ లెవెల్లో కావచ్చు, సౌత్ ఇండియా లెవెల్లో కావచ్చు, ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ ఎగ్జిబిట్స్కు ప్రదర్శనకు అర్హత సాధించాయి. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. అదేవిధంగా మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు కూడా చెప్తూ వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఎలకతుర్తిలోని మోడల్ పబ్లిక్ స్కూల్ నుంచి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఇళ్ల నుంచి జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తాజాగా జిల్లాలో పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శీతల గాలులతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. 3 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలతో జనం, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు 15-16 డిగ్రీల నుంచి ఇప్పుడు 12 డిగ్రీలకు వచ్చింది. ఇంకా డే బై డే తగ్గుతూనే ఉంది. 11 డిగ్రీస్, 10 డిగ్రీస్, ఇంకా ఈ క్లౌడ్స్ మొత్తం వెళ్ళిపోతే 10 లోపలికి కూడా వస్తుంది. డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు, జనవరి ఫస్ట్ వీక్ వరకు 3-4 డిగ్రీస్కి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు దాని సీజన్ కాబట్టి చలిని మనం ఫేస్ చేయాల్సిందే తప్పదు. ఇంకా కొన్ని రోజులైతే, ఇక సంక్రాంతి తర్వాత మళ్ళీ ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తాయి. తో చలి జర తగ్గినట్టు అనిపిస్తుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా 10 లోపలికి వచ్చింది. ఈసారి కూడా ఇప్పుడు క్లౌడ్స్ చేయబట్టి కొంచెం తక్కువ అనిపిస్తుంది. లేకపోతే మాత్రం ఈపాటికే ఇంకా పెరిగిపోతుండే, ఉష్ణోగ్రతలు పడిపోతుండే, చలి విపరీతమైన టెంపరేచర్, లోయెస్ట్ టెంపరేచర్కి వస్తుండే ఇప్పటికే. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా గతంలో ఉష్ణోగ్రతలు 16 నుంచి 18 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ నెల 13న ఆసిఫాబాద్లో ఉష్ణోగ్రత 10.5 డిగ్రీలుగా నమోదైంది. అయితే 5 రోజుల నుంచి మరింత పడిపోయింది టెంపరేచర్. 12 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జలుబు, దగ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల ఒకసారి జ్వరం కూడా రావచ్చు. ఇంకా రెండో విషయం ఏమంటే, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ముఖ్యంగా బస్సుల్లో లేకుంటే ఆటోల్లో వెళ్ళే పిల్లలు 9 o'clock ఉన్నా కానీ వాళ్ళు 7 నుంచే రెడీ అయ్యి కావడం ఉంటుంది. దానివల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. చల్లటి నీళ్ళు అట్లాంటి ఎట్టి పద్ధతుల్లో తాగకూడదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. ఇక ఫుల్ షర్ట్స్, ఫుల్ ప్యాంట్, స్వెటర్, మాస్క్తో పాటు కొంచెం క్యాప్ కూడా పెట్టుకోవాలి పిల్లలు. ఈ చలి తీవ్రత దుష్ట స్కిన్ డ్రై కావడము, ఒక్కోసారి మంట లేవడము, ఇది కూడా జరుగుతుంది. ముఖ్యంగా దగ్గు, ఆస్తమా, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం మంచిది. చలి, దట్టమైన పొగమంచుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు కాశ్మీర్ ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో ఏటా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని చెప్తున్నారు స్థానికులు. ఇటీవల వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు చాలా పడిపోయినాయి. పడిపోవడం వల్ల కొంత చల్లదనం ఉన్నది. కానీ ఈ ప్రకృతిని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఈ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కొంత పిల్లలకు, వృద్ధులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కావచ్చు, కానీ ఈ వాతావరణం చూసి మేము చాలా ఆనందపడుతున్నాము, సంతోషిస్తున్నాము. ఇంత చలిలో కూడా వాకింగ్కి వస్తున్నాం. భిన్న వాతావరణ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల నుంచి బలమైన గాలులతో చలి తీవ్రత పెరిగినట్టు అంచనా వేస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. చలిగాలులతో ఉదయం 9 గంటలైనా
జనం రోడ్లపైకి రావటం లేదు. శీతల వాతావరణంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ముందు జాగ్రత్తగా జిల్లావాసులు అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇవి తెలంగాణ అప్డేట్స్.